Hi everyone, welcome back to our channel. ఈ వీడియోలో తెలంగాణ సామెతల గురించి తెలుసుకుందాము. సామెతలు మాట్లాడేటప్పుడు సందర్భానుచితంగా చమత్కారంగా మాట్లాడతారు. ఈ సామెతలు చమత్కారంగా మాట్లాడడం వలన భాషకు సౌందర్యం వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోని మొదటి సామెత పొమ్మన్న లేక పొగపెట్టినట్లు. రెండవ సామెత ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు. మూడవ సామెత ఊరందరి దోదారి ఉలిపి కట్టే దోదారి. నాలుగవ సామెత సందట్లో సడేమియ అన్నట్టు. మరొక సామెత గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు. పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు. మరొక సామెత తవ్వెడిస్తే తంగళ్ళు పీకాలే. నెక్స్ట్ వన్ ఇంటింటికో మంటి పొయ్యి అడిగినట్లిస్తే కడిగినట్లు అవుతుంది. కింద పడ్డ మీది కాలు నాదే. మరొక సామెత కుండ పగిలిన కుక్క గుణం తెలిసే. చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే. పిల్లపైలం ముల్లెపైలం. మరొక సామెత చుట్టమై వచ్చి దయ్యమై పట్టే. విత్తు చిన్న విచారం పెద్ద. ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. మరొక సామెత ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం. సుఖమొస్తే మొహం కడుగా తీరిక లేదన్నట్లు. సామెతలు సందర్భానుచితంగా చమత్కారంగా మాట్లాడడం వలన మన భాషలో యాస తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.